Yapıp gora. సోదర సోదరిమణులారా, మా వాణి గాన సభ తరఫున రాష్ట్ర స్థాయిలో స్కూలు విద్యార్థిని విద్యార్థులకు పాటల పోటీ నిర్వహించిన విషయం మీ అందరికీ తెలుసు. ఆ పాటల పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు ఇవ్వడానికి ప్రముఖ సినీతార కుమారి సరితాదేవి గారు విచ్చేయటం మనందరి అదృష్టంగా భావిస్తున్నాను. ఇప్పుడు ప్రముఖ నటి కుమారి సరితాదేవి గారి గురించి యువకవి శ్రీ కలంగారు రెండు మాటలు మాట్లాడతారు. అయ్యా, నా పేరే కలం, నాకున్నది కలం బలం. నిర్వాహకులు నేను చెబుతానన్నారు రెండు మాటలు, కానీ వదలను ఈ మైకును మరి రెండు పూటలు. సరి సరి, యువ హృదయ చోరిని కుమారి సరిత, ఆమెను చూస్తే నాలో పొంగుతుంది కవిత. నటనలో ఆమె అధిరోహించవలసిన మెట్టు లేదు, అయినా ఆవిడిలో అడుమాత్రం వెట్టు లేదు. నటనకు భాష్యం చెప్పిన ఈ నటీమణి హావభావ ప్రకటనలో శిరోమణి. సిరిగల ఇంట పుట్టిన ఈ సిరిమల్లె చదివింది కాన్వెంటు, అదే ఆమె జీవిత మార్గానికి వేసింది సిమ్మెంటు. తప్పైపోయింది బాబు, ఈ బతుక్క దరిద్రపు ఒకటి తోడు తిరిగి. చూశారా, పరుగు పరుగున వచ్చింది ఈ శునకం, విని మాత్రం కాదు నా కవనం. పరుగు పరుగున వచ్చింది ఈ శునకం, విని మాత్రం కాదు నా కవనం. ఓ శునకం కావాలని వచ్చింది సరిత దర్శనం, అదే ఆమె ప్రతిభకు నిదర్శనం. ఇంతటితో నా ఉపన్యాసం ముగిస్తున్నాను. మీకు భూమి దద్దరిల్లేటట్లు చప్పట్లు కొట్టే ఛాన్స్ ఇస్తున్నాను. ఇప్పటి వరకు మీరు కలంగారి రసవత్తరమైన ఉపన్యాసం విన్నారు. ఇప్పుడు స్కూలు విద్యార్థిని విద్యార్థుల పాటల పోటీల్లో ప్రథమ బహుమతి గెలుచుకున్న చిరంజీవి సత్యం తాను బహుమతి గెలుచుకున్న పాటను మీ అందరికీ వినిపిస్తాడు. ఆ తర్వాత కుమారి సరితాదేవి గారు బహుమతి ప్రదానం చేస్తారు. సత్యం పైకి రా. Thank you.
మనసు అందమైన జీవితం, కన్నె వయసు చిలకమ్మ, వెన్న మనసు గోరింక, కలిసి కట్టుకున్న కలలగూడు. ఒకనాడు చిలకమ్మ